మినిస్టర్ గారే నన్ను ఇక్కడ పంపించారు. సరే ఉంటాను. 150 ఇదిగో. అయ్యా బాబా ఫోన్ చేసుకోవాలండి. ఫోనా? హాయ్ ఫోన్ చేయడం తెలుసా? నీకు నేనే హెల్ప్ చేయాలి. నేను చేసుకుంటానండి. చేసుకో. హలో స్కోర్ ఎంత? 191/4 టెండూల్కర్ ఎంత? 99 అవుటా? వేళ నమ్మలేకపోతున్నా. వేళ నమ్మి పెట్టేలా కట్టేదే. వేళ గురించి మాట్లాడుతుంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఫోన్ పెట్టే. ఎంత అయింది? ముస్టాడి దగ్గర అంత డబ్బు తీసుకోరు. ఇదిగా. ఏంటిది? ముస్టాడికి ముస్టే వేస్తారు, చెక్ రాసిస్తారా? ఏంటి? ఎవరైనా నిన్ను చూసి ముస్టి అడుగుతారా? ఏంటి రా కష్టపడి సంపాదించి గౌరవంగా బతుకుతున్నాడు. ముష్టి వేధావు నువ్వు నువ్వు వాడి కొడతావా? ఆ సంచిలో ఏమున్నారా? ముష్టి సంచిలో ఏమిటండి? ల్యాప్టాప్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డా? వేయింపబడి కష్టపడే మేము ఒక పోస్ట్ కార్డు కొనలేకపోతున్నాం. ముష్టి వాడికి నువ్వు క్రెడిట్ కార్డు మెయింటైన్ చేస్తున్నావురా? చంటి 1000 రూపాయలకి చిల్లరేవా? 1000 రూపాయల నోటు ఇప్పుడే నా కళ్ళారా చూస్తున్నాను. నువ్వెందుకు చదువుకున్నారు? నాది ఓపెన్ యూనివర్సిటీ. ఓ విచ్చగాళ్ళ కనిపించే మీలో ఓ బిల్ గేట్స్ దాగున్నాడు. నేను ఎప్పుడు అర్థం చేస్తాను? నీకు కొంచెం కూడా తెలియలేదురా? వచ్చే కస్టమర్స్ ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియట్లేదే. సార్ ప్లీజ్ కొంచెం బయట రండి. రండి ప్లీజ్ సార్. మీ బర్త్ ప్లేస్ ప్లాట్ఫామ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది, కానీ మీ రాశి నక్షత్రాలు ఏమిటో కొంచెం చెప్పండి సార్. ఎందుకు సార్? నేను ఒక మ్యారేజ్ అసెంబ్లర్ ని. మీకు ఒక అమ్మాయిని పికప్ చేశాను అనుకోండి, నా బండి కొన్నాళ్ళు పరిగెడుతుంది మీరు ఇచ్చే కమిషన్ తో. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదండి. నాకు అదే మెయిన్ ఇంట్రెస్ట్. ఇవ్వండి. నాకు నా అత్తకు అష్టలక్ష్మి రెడీగా ఉందండి. అష్టలక్ష్మి మీకు వర్కౌట్ కాదండి. అదిగో ఆ బస్ స్టాప్ లో ఓ సైడ్ గా కూర్చున్నదే కృష్ణలక్ష్మి. తనైతే మీకు ఐడియల్ గా ఉంటుంది. తనకి ఐసిఐసిఐ బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. ఎస్ యూ కెన్ సీ. ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇవ్వండి. ఎందుకు మీకు మొదపరువు? రండి వెళ్ళ. హలో, నేను కార్తిక్. నీ ప్రియ ఉందా సార్? ఒక్క నిమిషం సార్. ఎవరు చూసారా విజయ్? నేను కాదు, చంటి. ఏంటి నాయర్? ఏంటి చంటి? ఒక స్పెషల్ టీ. సరే పంపిస్తా. తర్వాత వస్తాను. ఇప్పుడే. కార్తిక్ 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 సార్ ఫోన్. ఏ నిషాల్, ఐ జస్ట్ మేక్ అ కాల్ అండ్ కమ్. సార్ వస్తున్నారు వస్తున్నారు. ఉదయం నుంచి కార్తిక్ సార్ 4 సార్లు ఫోన్ చేశారు, ఇది 5వ సారి. హలో. నేను నిన్ను చూడాలి. ఇప్పుడా? చూడాలి. ఇంకాసేపట్లో కాలేజ్ బస్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. హలో. ఏంట్రా? థ్యాంక్ యూ. కాలేజ్ బస్ రావడానికి ఇంకా 2 నిమిషాలు పడుతుంది. మీరు బైక్ తీసుకొని త్వరగా వచ్చేసేయండి. ఊరుకోండి, పొద్దు నుంచి 5 సార్లు చేశారు. మీరు వచ్చేయండి, నేను ఆపుతాను. ఊరుకోండి, మీరు వెళ్ళి బస్ స్టాండ్ నుంచండి. మీ ఫ్రెండ్స్ తప్పు అనుకుంటారు, నేను వచ్చి పిలుస్తాగా. ఏంటిది రాను రాను ఈ కాల పిల్లలకి లవ్ మీద మర్యాద లేకుండా పోయింది. కార్తిక్ గారు ఒకవేళ ఆర్డినరీగా ఉంటారేమో. ఏమైనా నాకంటే అందంగా ఉండుండర్లే. ఏంట్రా ఇది అన్యాయంగా ఉంది? ఒక మనిషి గొరిల్లా ఒక మనీషా కోయిరాల్ని పికప్ చేస్తుంటే ఇక నేను ఊళ్ళో మ్యారేజ్ అసెంబ్లర్ గా ఉండి ఏం పీకినట్టు? తప్పుగా అనుకోకుండా ఫోన్ వస్తే తెగ చేస్తుంటాడంటే అంతే కదా. అయినా నాకు టెన్షన్ గా ఉంది, వెంటనే నేను బారుకు వెళ్ళాలి. నువ్వు తప్పుకు. లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు, ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్. కార్తిక్ సార్, అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్. చెయ్యండి సార్ కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అనిపించిన 2వ వ్యక్తి మీరే సార్. ప్రియా ఇదిగో తీసుకొస్తాను. నేనే బస్ స్టాప్ లో నుంచోమన్నాను, కాలేజ్ బస్ వచ్చిన వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళి పంపిస్తాను, ఎంతసేపైనా మాట్లాడుకోండి. నేను నాకట్లో ఉన్నా ఇడ్లీ వడ బొండా మంచి అట్టిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సార్ పాడుతున్నారు సార్? కుమకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్? విచిత్రంగా ఉంది. ఫ్యాషనా?
మందిని ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళు. వీరన్నా ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒక అతను ఐఎస్సీ చేస్తున్నాడు, రండి అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకున్నాం. చాలేదా మళ్ళంటి మగవాళ్ళందరికీ కొట్టుకుంటూ కలిసిపోవడం మావలేగా. మీరెవరు ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి, నేను టకటక్క వెళ్ళి చెప్పేది వచ్చేస్తాను. ఎందుకు 1.5 రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. నిన్ను మీట్ అవుతానని చెప్పాను, అంతలోనే తొందర ఏంటి? ఇదేనా అయ్యి? నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి కార్తీక్? మీరన్నా వద్దన్నా, ఆవిడ డిఎస్పీ గారు అమ్మాయి. ఓ, నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ లో నాకొకటి ఇచ్చాడు, ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను. వెళ్ళే మీ బాబుతో చెప్పుకో. పోరా. పోలేదంటే? వీడికి సరిపడినట్టుంది, నీకు అరగంటలో హాస్పిటల్కి వెళ్తాడు. అయ్యో, బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళు ప్రియా. సూపర్. ఎవరది వీరైన అంత ధైర్యంగా కొట్టిపోతున్నాడు? మరి నా మీద చేసుకుంటే ఊరుకుంటారా? బదులకు 2000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీని పిలిపించి వాడి చెత్త కొట్టించాను చూసావా? పౌరుషులో నేను బొబ్బిరి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నేను స్పెషల్ టీ అడిగితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాల. నువ్వు ఇచ్చా? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది, నీ కళ్ళు కనిపించట్లేదు? శుభకార్యం కోసం గుడికి వస్తే ఇలా నేలపాలు చేస్తావు? క్షమించండి అమ్మా. కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూజ చేయించడానికి తీసుకొచ్చాను, ఇలా చేసావే. హలో హలో, ఉదయ్ బాబు గారా? అవును, మీరు? నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. నాది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లాంటిది. నేను ఇంకా బ్యాచులర్ ని. పాట తర్వాత వేద్దరు గారి, నాతో కాసేపు మాట్లాడండి. హలో, మీ చీర బ్రహ్మాండంగా ఉంది. అయ్యో, అంతలోనే పెట్టేసింది. ఇది షాపే కదా? కాదు, ఇది గుడి, నేను పూజారిని. ప్రియా, ఏంటి ఇలా? అన్నకి ఒంట్లో బాగాలేదు, మందులు కులాలి. 200 ఇవ్వండి, తిరిగిచ్చేస్తాను. ప్రియా కాదు, ఇది అడుక్కునే కేసు. కళ్ళు కనిపించావు, బానే నటిస్తున్నావు. చూస్తుంటే పాప అనిపిస్తుంది. నువ్వే తెలిసిన అమ్మాయిలా ఉన్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే, నీకు నిజంగా కళ్ళు కనిపించకపోతే ఖచ్చితంగా సాయం చేస్తాను. కానీ ఓ టెస్ట్ పెడతాను. ఒక టెస్ట్ లో పాస్ అయ్యావు. పాస్ అయ్యానా? వెయిట్ చేసి చూడు. నేను అసలు చూడనే లేదుగా. అది చూస్తానుగా నేను. అరే విధవా, పట్ట పగలు బజార్లో ఈ పిల్లది ఏం చేస్తున్నావురా? చెప్పింది నిజమేనా? టెస్ట్ చేస్తున్నాను. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్, టెస్ట్ చేస్తున్నట టెస్ట్. రే, నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? ఏమంటున్నారు వీడు? నీకు అబద్ధం చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు, ఎవరన్నా సరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి విధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కురించేశావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పనరా? ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు సోకానంతా మోస్తున్న ఆదర్శవంతైన ఒంటివి. చూపు లేని అమ్మాయికి నువ్వో ఊదకర్రవి, అంధకారంలో అల్లాడుతున్న అనాథలకి నువ్వో దిక్సూచివి. నువ్వు కలకత్తాలో ఉంటే పేదవాడు నక్కున చేర్చుకునే తెలుస్తావి, తెలుస్తావి, తెలుస్తావు. నేను మనవి చేసుకుంటున్నాను. హాయ్ మంగ, నువ్వు కూర్చున్నావటి ఆడెక్కడా? ఓ, చూపు లేని అమ్మాయికి దారి చూపిస్తూ వెళ్ళాడు ఈ సంఘసేవకుడు. మెల్లిగా రానిలే కేశవ, మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది, దుబాయ్కి ఫోన్ చేసి ఇవ్వవా? అది దుబాయ్ లో ఇప్పుడు నైట్.
మీ వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు, మీ కోడలు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. తనతో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది, ఫోన్ చేయరా. తప్పదా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నావు? దుబాయ్ వరకు వెళ్ళాలి కదా, మాట్లాడు. హలో, అబ్బా ఏదో భాషలో మాట్లాడుతున్నారా, అర్థం కాలేదు, నువ్వే చూడు. హలో, యూటెల్, ఐటెల్, ఎయిర్టెల్, ఆర్పిజి, నోకియో, స్కైసెల్, ఎస్కూసెల్, నోబిల్, నోబిల్. ఓకే ఓకే. ఏం చెప్పిందిరా నా కోడలు? అదేం లేదు, నీ కోడలు కడుపుతో ఉందండి. నిజంగానా? అవునవును. చాలా సంతోషంగా ఉందిరా, ఇదేనా ఎంతసేపు చెప్పింది? అది ఏంటంటే డాక్టర్ గారు చెప్పారట రాత్రుళ్ళు ఇలాంటి ఫోన్లు వచ్చాయంటే గర్భసావం. బిడ్డ పుట్టే వరకు నేను ఫోన్ చేయను. మంచిది బాబు, మంచి వార్త చెప్పావు కేశవ. కంప్యూటర్ వాయిస్ కి ఇంత కరెన్సీ వస్తుందా? ఓకే ఉండని ఉండని. నాయరో మంచి స్పెషాలిటీ. అలాగే అలాగే, కరెక్ట్ గా వచ్చేసావే, బాగా అలవాటు అన్నమాట. అన్నయ్య మందులు తీసుకొచ్చాను. మీకేగా మందులు? ఇవ్వండి, పవర్ఫుల్ మందులు. కూర్చోండి కూర్చోండి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది, చేతిలో డబ్బులు లేకుండానే మందులు తెస్తాను. మీ చెల్లి చెప్పింది, అందుకే తీసుకొచ్చా. అవసరానికి ఉపయోగపడే డబ్బు రోడ్లో ఉన్న చెత్తతో సమానం అండి. తమరు చంటి, పవన్ కళ్యాణ్. ఏం చేస్తుంటారా? నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఎస్టీటీ పూతను అడుపుతున్నాను. అదృష్టవంతులు, కూసున్న సాటే నాలుగు డబ్బులు సంపేస్తున్నారు. మమ్మల్ని చూడండి, నా నాగసాట్లు పడుతున్నాం, అయినా నాలుగు డబ్బులు కలసవటం లేదు. ప్రజల్ని సంతోష పెట్టేవాళ్ళు బాధపడకూడదండి. నన్ను కూడా జమ్ని సర్కస్ లో పిలిచారు, నాకు ఏ ఐటమ్ తెలియదు అన్నాను. మీరే ఒక పెద్ద ఐటమ్, ప్రతి షోలోనూ ఒక రౌండ్ వేయండి చాలు అన్నారు. కష్టపడకుండా డబ్బు తీసుకోవచ్చా, నేను రాను అనేసాను. మీరు సైకిల్ తొక్కుతూనే అన్ని పనులు చేస్తారని ఊరు వాడు అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారు. అంత పెద్ద ఆశలేవు లేవు, కట్టపడి నాలుగు డబ్బులు సంపాదించి దీని కళ్ళు ఆపరేషన్ చేయించాలా, తర్వాత నేనేమైనా పర్లా. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. వస్తారండి? వెళ్ళండి. మనోర్ తిరునాళ్ళు వస్తుంది, మీరు కాస్త బలంగా తయారవ్వండి, ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను.